Hi friends, welcome to my channel. Friends, nen na channel lo subject related videos, temple ki sambandhinchina videos, traveling sambandhinchinavi, alage park lu gaani, museum gaani, emanna sandarshinchina, restaurant lu sandarshinchina, aa details ni meetho share chesukuntunnanu friends. Naa video ni poorthiga chudadam, like cheyadam, share cheyadam, mee opinion na comment roopamlo teliyachedam marchipokandi. Endukante meer like cheyadam, share cheyadam, mee opinion naaku teliyachedam valla నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, బయట వానలు బాగా పడుతున్నాయి. రెయిన్ కోట్, అంబ్రెల్లా లాంటివి యూజ్ చేయండి. వానలో తడవకండి. హాట్ వాటర్ తాగుతూ ఉండండి. చల్లటి వాతావరణం, వానలు పడుతూ ఉంటే మనకి వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. మేము అనుకోకుండా బయటికి వెళ్ళాం అన్నమాట ఫ్రెండ్స్ తోటి. ఇలా మాకు రోడ్ సైడ్ కొత్తగా ఎగ్గుతో గుంతుర పొంగడాలు, ఎగ్గు కుల్ఫీ అనేది నాకైతే కొత్తగా కనబడింది ఫ్రెండ్స్. పుల్లయ్య గారి ఎగ్ కుల్ఫీ అన్నమాట. గుంటూరులో సుబ్బయ్య గారి హోటల్ ఆపోజిట్లో రోడ్డు దాటి రావాలన్నమాట. అక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పొంగడాలు, ఎగ్గుతో చేసిన గొంత పొంగడాలు చాలా బాగున్నాయి. అలాగే కుల్ఫీ, ఇది ఎగ్గుతో చేసినటువంటి కుల్ఫీ అన్నమాట, చాలా బాగుంది. వీళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేస్తారు, మామూలు గొంత పొంగడాలు కూడా వేస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది కుల్ఫీ అండి, ఎగ్ కుల్ఫీ అన్నమాట. దీన్ని సాస్ తోటి, మైనస్ తోటి అందిస్తారు. ఇదేనండి బండి, పుల్లయ్య గారి ఎగ్ కుల్ఫీ బండి అన్నమాట. గుంటూరులో సుబాని హోటల్ ఆపోజిట్లో టొబాకో బిల్డింగ్ దాటిన తర్వాత మనకి ఈ బండి కనబడుతుంది. మనకు కనపడుతున్నది ఎగ్ కుల్ఫీ మిషన్ అన్నమాట. పైన కప్పులో ఉన్నదాన్ని బయటికి తీస్తే సిలిండ్రికల్ షేపులో ఒక పొడుగు గొట్టంలా ఉంటుంది. అందులో ఎగ్ను వేసి మళ్ళీ దాన్ని పెడతారనమాట. కింద వచ్చి ఆ వేడికి అది ఆ షేప్లో వస్తుంది. మేము ఒక ప్లేట్ ఎగ్ గుంత పొంగడాలు కూడా చెప్పామన్నమాట. అందుకని ఆంటీగారు రెడీ చేస్తున్నారు. దోసపిండిని ఫస్ట్ ఎగ్ని బాగా స్మాష్ చేసుకున్నారు. కారము, ఆనియన్ అవన్నీ వేసి తర్వాత దోసపిండిని తీసుకొని బాగా స్మాష్ చేసి ఇలా వేశారనమాట. ప్లేట్కి ఆరు వస్తాయి, కరెక్ట్గా ఆరు వచ్చేలా గలిపారు ఆంటీ గారు. ఇంకోటి ఖాళీ ఉంది కదా, అందుకని మామూలు గుంత పొంగడం వేశారనమాట. యాక్చువల్గా దోసపిండి వైట్గా ఉంటుంది, వీళ్ళు పసుపు వేశారు కొంచెం కలర్ కనపడడం కోసం. పక్కన ఇంకొకళ్ళు వచ్చారండి, వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ చెప్పారు, అందుకని ఆ బ్రెడ్ని ఇంకో పొయ్యి మీద వాళ్ళు వేయిస్తున్నారు. 2 డేస్ అయిందటండి వీళ్ళు ఈ షాప్ని, ఈ బండి కూడా వాళ్ళు రెంట్కి తీసుకున్నారట. పిల్లలు బండిని రన్ చేస్తారు, ఆంటీ గారు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నారు. చక్కగా కలిసి బండిని రన్ చేస్తున్నారండి. కంగారు పడకుండా హడావిడి లేకుండా నిదానంగా చక్కగా వేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు. మరి మామూలు గుంత పొంగడాలు మనం ఇంట్లో వేసుకుంటాము, అవి కొంచెం అవి కాగడానికే టైం పడుతుంది. ఈ ఎగ్గు గుంత పొంగడాలు వేగడానికి ఇంకా టైం పడుతుంది అన్నమాట. అతల పెనం మీదేమో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు. ఫస్ట్ బ్రెడ్ని అటు ఇటు బాగా కాల్చారు. కాల్చిన తర్వాత వాటిని పక్కకు తీసి ఎగ్ ఆమ్లెట్, ఇదే అది మళ్ళీ సేమ్ ఎగ్, ఆనియన్, మసాలాలు అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు ఆ పెనం మీద వేశారనమాట. దోశలాగా వేసి దాని మీద బ్రెడ్లు వేసి ఇచ్చారు. తర్వాత దాన్ని ఇలాగ దగ్గరికి మడిచి అప్పుడు ఇస్తారన్నమాట ప్లేట్లో. ఇదిగోండి గుంత పొంగడాలు వేడి వేడిగా. ఇవేమో కుల్ఫీ, ఎగ్ కుల్ఫీ అనమాట. ఆ స్తూపాకారంలోంచి దాన్ని బయటికి తీసిన తర్వాత వెనక స్టిక్ యాడ్ చేసి వాటి మీద మసాలా పౌడర్స్ అవన్నీ వేస్తారు. మనం కావాలంటే సాస్ ఇలా డిజైన్గా ఏమంటే వేస్తారు, లేదంటే సైడ్ వేస్తారనమాట. ఎగ్ కుల్ఫీ 30 రూపీస్ అండి. మనకి సాసు మైనస్ ఇస్తారు వాటితో పాటు. అలాగే గుంత పొంగడాలు ప్లేట్ 30 రూపీస్, మనకి 6 వస్తాయండి. చాలా బాగున్నాయి. బ్రెడ్ ఆమ్లెట్ కూడా వాళ్ళు తిన్నారు, వాళ్ళు కూడా బాగుందని చెప్పారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.